సో ఇక్కడ మనం ఈనాడు న్యూస్ పేపర్ మనం చూసుకున్నట్లయితే కనుక వాళ్ళ మెయిన్ ఎడిషన్లో ఎలా అయితే హెడ్లైన్స్ వేశారు. సో ఒకసారి ఇందులో ఒక 5 న్యూస్లు అయితే ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. సో నిన్న జరిగిన సభలో మొత్తానికి కాంగ్రెస్ అయితే బిల్ని అయితే పాస్ చేశారు, అవిశ్వాస తీర్మానాన్ని. కానీ నరేంద్ర మోడీ గారు కంటిన్యూస్గా అయితే మాట్లాడుతూ వెళ్ళారు. సో దానికి ఏంటి అంటే విపక్షాలన్నీ కూడా వాకౌట్ అయితే చేశాయి. సో అన్ని అరిష్టాలకు కాంగ్రెసే మూలమని అయితే చెప్పారు. మొజవాణి ఓటింగ్తో ఓడిన అవిశ్వాసం దేశ చరిత్రను వారు విచ్ఛిన్నం చేశారు అంటూ నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. మాది ఆత్మవిశ్వాసం, దేశం మొత్తం మణిపూర్ వెంటే ఉంది, అక్కడ శాంతిని నెలకొల్పుతాం, నేరస్తులను కఠినంగా శిక్షిస్తాం. లోక్సభలో ప్రధాని ఏకదాటి ప్రసంగం, విపక్షం వాకౌట్, జరగని ఓటింగ్, ప్రధానితో మాట్లాడించి లక్ష్యం నెరవేర్చుకున్న ఇండియా అంటూ ఒక న్యూస్ ఆర్టికల్ని అయితే పెట్టారు. సో ఇది నిన్న జరిగింది యాక్చువల్గా. అలాగే ఇంకొకటి ఏంటి అంటే ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ అంటూ మనవేంద్రనాథ్ రాయ్ గుజరాత్కు, జస్టిస్ దుప్పల వెంకటరమణ మధ్యప్రదేశ్కు, కర్ణాటక నుంచి జస్టిస్ నరేంద్రకు ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణ హైకోర్టు నుంచి నలుగురు బదిలీ అని చెప్పారు. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించిందంట, కేంద్రానికి సిఫారసు కూడా చేసింది. ఆ న్యూస్ను కూడా వీళ్ళు హైలైట్ చేశారు. అలాగే మనం కింద చూసుకోవచ్చు, నిన్న చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం సభ నుంచి ఆయన ఏం చేశారు అంటే, సో రాష్ట్రమంతా హత్య రాజకీయాలే, కొత్తూరు బహిరంగ సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. సో రాష్ట్రంలో మొత్తం కూడా హత్య రాజకీయాలు జరుగుతున్నాయని అయితే ఆయన ప్రజలందరికీ కూడా విజ్ఞప్తులు చేస్తున్నారు. సో అది అప్కమింగ్ డేస్లో ఏమవుతుంది ఏంటి అన్నది చూద్దాం. అలాగే నెక్స్ట్, నిన్న వైజాగ్ నుంచి, విశాఖపట్నం నుంచి మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటి అంటే, ఆంధ్ర వీరప్పన్ జగన్, మీ అవినీతి చిట్టా అంతా కేంద్రం దగ్గర ఉంది, అధికారం ఇచ్చింది పాలించడానికి, పీడించడానికి కాదు అంటూ వారాహేతరం నిప్పులు చెప్పారంట పవన్ కళ్యాణ్ గారు. సో ఆ న్యూస్ ఆర్టికల్ను కూడా వీళ్ళు హైలైట్ చేశారు. ఇది ఈరోజు ఈనాడు పేపర్లో హైలైట్ చేసిన న్యూస్లు. సో ఇక్కడ మనం సాక్షి మెయిన్ ఎడిషన్లో కూడా కొన్ని వార్తలను అయితే ప్రచురించారు. ఇందులో మరి ముఖ్యంగా ఒక 3 వార్తలు అయితే ఉన్నాయి. ఆ 3 వార్తలు ఏంటి అన్నది నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. అవిశ్వాసం శుభప్రదం, ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడల్లా మాకు శుభాలే కలుగుతున్నాయి, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఘన విజయం సాధిస్తాం, వరుసగా 3వ సారి మా ప్రభుత్వమే, 2028లో అవిశ్వాసం పెడితే 4వ సారి కూడా గెలుస్తాం అంటూ ఒక హైలైటెడ్ కామెంట్స్ అయితే చేశారు నిన్న నరేంద్ర మోడీ గారు. నిన్న ఎట్టకేలకు సభలో మొజవాణి ఓటింగ్తో విరిగిపోయిన అవిశ్వాస తీర్మానం అంటూ ఒక హైలైటెడ్ న్యూస్ అయితే ఇక్కడ వేశారు సాక్షి పేపర్ వాళ్ళు. అలాగే నెక్స్ట్, సహకారం మరింత బలోపేతం, డీసీబీ ఏపీబీ ఆర్పీఎల్కి అనుసంధానం చేయాలి అంటూ నిన్న బంగారం ఇచ్చేదానికి కూడా వాళ్ళు ఇందులోంచి ఇస్తారు అని అయితే చెప్పుకొస్తున్నారు, చాలా తక్కువ దానికి. సో అది అప్కమింగ్ డేస్లో ఎలా అవుతుందో ఏంటి అన్నది చూడాలి. అలాగే మనకి ఏంటి అంటే, సర్కారు బడి తల్లిదండ్రుల మమేకంతో సరికొత్త ఒరవడి, పిల్లల మేలు కోసం పేరెంట్స్ టీచర్స్ సమావేశాలంట, 45,219 ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లల చదువుపై తల్లిదండ్రులు ఆరా వివరించిన టీచర్లు అంటూ ఇక్కడ ఒక హైలైట్ అయిన న్యూస్ని కూడా చూశారు. సో ఇది ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో హైలైట్ చేసే న్యూస్లు.